బిగ్ బాస్ సీజన్ 4 కాస్త ఆలస్యంగా స్టార్ట్ అయినా గానీ ఇంటి సభ్యులు కొత్త వారైనా గానీ బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులు ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా ఆడియన్స్ కు షోపై మరింత ఇంట్రెస్ట్ పెంచేలా చేస్తున్నాయి. ప్రస్తుతం 9వ వారంలో దిగ్విజయంగా ప్రసారమవుతోంది బిగ్ బాస్. అయితే ఈ బిగ్ బాస్ సగం జర్నీ ముగించుకుంది. సగానికి సగం మంది ఇంటి సభ్యులు హౌస్ నుంచి బయటకు వచ్చేసారు కూడా. ఎదిలా ఉంటే ఇంటి నుండి ఎలిమినేట్ అవుతున్న సభ్యులను బిగ్ బాస్ షో తరపున ఇంటర్వ్యూ చేస్తున్నాడు బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్. అయితే రాహుల్ ఇటీవల ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ సందర్భంగా అక్కడ ఓ వెబ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ హౌస్ గురించి అనేక విషయాలు బయట పెట్టేశాడు. గంగవ్వ బయట చెట్ల కింద స్వేచ్ఛగా బతకడానికి అలవాటు పడి ఇంటిలో ఉండలేకపోయిందని చెప్పారు. ఇక తన ఫేవరెట్ కంటెస్టెంట్స్ నోయల్ బయటకు రావడం తనకు బాధ కలిగించిందన్నారు. ఈ క్రమంలో ఈసారి సీజన్ విన్నర్ ఎవరవుతారని యాంకర్ ప్రశ్నించగా ఆల్మోస్ట్ అభిజిత్ అవుతాడని భావిస్తున్నట్లు రాహుల్ తేల్చేశాడు. తన ఫేవరెట్ కంటెస్టెంట్స్ అభిజిత్, అరియానా, సోహైల్ అంటూ కూడా చెప్పేశాడు. చాలా వరకు అభిజిత్ గెలిచే అవకాశాలే ఉన్నట్లు రాహుల్ సిప్లిగాన్ చెప్పుకొచ్చాడు. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ.